హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధుస్ నేచర్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఫూల్ మకానీ వంకాయ కర్రీ అండి ఫూల్ మకానీ వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా మూడు ఉల్లిపాయలు రెండు టమాటోలు నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా చాపింగ్ చేసుకొని ఉంచుకోవాలి ఒక బౌల్ ఫూల్ మకానీ మూడు లేదా నాలుగు వంకాయలు పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటోలు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా మనం షాపింగ్ చేసుకొని ఉంచుకుంటే కర్రీ గ్రేవీగా చాలా బాగా వస్తుంది పూల్ మక్కని ఎక్కువగా మసాలాతోనే కదండి చేస్తారు అలా కాకుండా ఇలా వంకాయతో కూడా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులోని పూల్ మకాని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా వస్తుంది అలా ఆయిల్లో కాకుండా మామూలుగా కూడా మనం వేయించుకోవచ్చు వేయించుకోకుండా డైరెక్ట్గా అయినా వేసుకుంటారు కొద్దిమంది అలా కాకుండా మనం వేయించుకుంటే టేస్ట్ కలరు రెండు స్ట్రక్చర్ బాగుంటుంది ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక వాటిని వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూల్ మకాని హెల్త్కి చాలా మంచిదండి అందుకోసమని వారానికి ఒకసారైనా మనం మసాలా కర్రీ కింద లేదంటే ఇలా వంకాయ పూల్ మకానీ లేదంటే టమాటో ఫూల్ మకాని కింద అలా వారానికి ఒకసారి చేసుకొని చక్కగా పిల్లలకి పెట్టి మనం తినచ్చండి తర్వాత మనం బౌల్లోకి తీసేసుకొని అదే బాండీలో ఇంకో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి షాపింగ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కాసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ మనం సన్నగా తరుక్కొని ఉంచుకుంటే కనుక అవి తొందరగా కూడా మగ్గిపోతాయి మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి తర్వాత కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసి రెండు నిమిషాలు తిప్పి మూత పెట్టుకొని ఉంచుకోవాలి అందులోని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు పసుపు వేసి మరొక రెండు నిమిషాలు తిప్పి మూత పెట్టుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గనివ్వాలి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా ఒకటి లేదా ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సాల్టు ముందుగానే ఉల్లిపాయల్లో వేసుకోవడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఎగిరిపోయి ఉల్లిపాయలు తొందరగా బాగా మగ్గుతాయి ఆనియన్స్ బాగా రెడ్ కలర్లో చక్కగా మగ్గాక చూసారు కదండీ చక్కగా మగ్గిపోయాయి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి ఒకటిన్నర స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయల్ని తిప్పుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్న టమాటో పీసెస్ని కూడా ఆనియన్స్లో వేసేసి మరొక్కసారి తిప్పి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అందులో ఉన్న వాటరు టమాటాలో ఉన్న వాటరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన రెండు పోయేంత వరకు ఒక నాలుగు నిమిషాల పాటు మూత వేసి మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి మరొకసారి తిప్పుకోవాలి అల్లం వెల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత మనం కట్ చేసుకుని ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఆనియన్స్లోని వేసుకోవాలి వంకాయలు ఎప్పుడూ ముందుగా కట్ చేయకూడదండి మనం బాండీలో వేసుకునే ముందే కట్ చేసుకొని అప్పటికప్పుడు వేసేసుకోవాలి ముందుగా కట్ చేసుకునేలా ఉంటే కనుక ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవాలి ఎందుకంటే వంకాయలు కలర్ మారిపోయి చేదు వస్తుందండి అందుకని అప్పటికప్పుడు కట్ చేసుకొని మనం కర్రీలో వేసుకుంటే బాగుంటుంది వంకాయల్ని కూడా బాండీలో వేసేసి కాసేపు మగ్గనిద్దాం తర్వాత తీసి చూస్తే చక్కగా మగ్గిపోయి ఉన్నాయి కదా అందులోని సరిపడే కారం వేసుకొని కారం కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఒకటిన్నర లేదా రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి కారం ఎక్కువగా ఏం పట్టదు ఒకటి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది తరువాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న పూల్ మక్కాని మొత్తం కర్రీలో వేసేసి ఒక నిమిషం కర్రీ అంతా తిప్పి మొత్తం కారం ఉప్పు గ్రేవీ మొత్తం పూల్మకానికి మకానికి పట్టేలాగా తిప్పుకొని కాసేపు మూత వేసి మగ్గనివ్వాలి ఆ తరువాత మూత తీసి కర్రీలోకి ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది గ్రేవీ మొత్తం దగ్గరికి అయ్యాక అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా పొడి వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు తిప్పి మూత పెట్టి ఉంచుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూలమకాని వంకాయ కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి